హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సోఫ్రామైసిన్ స్కిన్ క్రీమ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ స్కిన్ క్రీమ్ యొక్క యూజెస్ అంటే ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, మరియు ఎలా అప్లై చేసుకోవాలి, మరియు కాంపోజిషన్స్ మరియు ప్రికాషన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సోఫ్రామైసిన్ స్కిన్ క్రీమ్ను సనోఫి ఇండియా లిమిటెడ్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. దీని ఎంఆర్పి వచ్చేసి 45 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ ముఖ్యంగా ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాలిన గాయాలు, అంటే మన శరీరంపై ఎక్కడైనా కాలిన గాయం ఏర్పడినప్పుడు ఈ క్రీమ్ను అప్లై చేసినట్లయితే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ కాకుండా గాయం తొందరగా మానేటట్లు చేస్తుంది. అంతేకాకుండా శరీరంపై పుండ్లు ఏర్పడి వాటి నుంచి స్వెల్లింగ్ వచ్చినట్లయితే ఆ పుండ్లను క్లీన్ చేసి దానిపై ఈ క్రీమ్ను అప్లై చేసినట్లయితే ఆ పుండ్లు ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా తొందరగా మానిపోతాయి. మరియు చర్మం తెగిన మరియు చీరుకుపోయిన గాయాలను తగ్గించడంలో మరియు ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా ఉండడానికి ఫస్ట్ ఎయిడ్గా ఈ క్రీమ్ను అప్లై చేసుకోవచ్చు. మరియు నెయిల్స్, అంటే చేతి వేళ్ల గోళ్ళలో మరియు కాలి వేళ్ల గోళ్ళలో ఇన్ఫెక్షన్స్ మరియు చెవి బయట చెవి వెనుక భాగంలో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయిన స్కాబీస్ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ కొందరిలో ఇది శరీరానికి పడినట్లయితే ఈ క్రీమ్ అప్లై చేసిన ప్రదేశంలో చర్మం ఎర్రపడడం, మంట రావడం, పొడి బారిపోవడం, దద్దుర్లు రావడం, దురద పెట్టడం వంటి కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే దీన్ని వాడడం మానివేసి దగ్గరలోని డెర్మటాలజిస్ట్ను సంప్రదించగలరు. దీనిని ఎలా అప్లై చేసుకోవాలి అంటే గాయం మరియు ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రతను బట్టి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ఫస్ట్ ఎయిడ్గా మనకు ఎక్కడైతే గాయం కానీ పుండు కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉన్నట్లయితే అక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకొని దీనిని డైలీ మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 టైమ్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క కాంపోజిషన్ వచ్చేసి ఫ్రేమ్ సెటిన్ సల్ఫేట్ 1% ఉంటుంది. ఇది అమైనోగ్లైకాయిడ్ యాంటీబయాటిక్ రకానికి చెందినది. ఇది బ్యాక్టీరియా వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్స్ను తొందరగా కంట్రోల్ చేసి మనకు ఉపశమనం కలిగిస్తుంది. దీని యొక్క ప్రికాషన్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్, అంటే పాలిచ్చే తల్లులు, మరియు చిల్డ్రన్స్, అంటే చిన్నపిల్లలు డాక్టర్ సలహా మేరకు వాడగలరు. మరియు ఇతర మెడిసిన్స్ కానీ క్రీమ్స్ కానీ యూజ్ చేసేవారు మరియు ఇతర ప్రాబ్లమ్స్ వల్ల మెడిసిన్ వాడేవారు డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.